సంకీర్తన గ్రంథము చూడండి 115:13 వాక్యంలో దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. పిల్లలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా పిల్లలనేమి పెద్దలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును యెహోవా మిమ్మును మీ పిల్లలను కూడా వృద్ధి చేయును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి, పిల్లలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు, వారికి తోడుగా ఉంటాడు, వారి ఆలోచనలకు తోడుగా ఉంటాడు, వారికి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు. కనుక వారు దేవుని యందు ఎప్పుడైతే ఇష్టము కలిగి ఆయన మాటల్లో నడవాలని వారు మనస్సులో తీర్మానం చేసుకుంటారో దేవుడేం చేస్తారు చెప్పండి, చెడ్డ తలంపులలో నుంచి వారిని తొలగించి మంచి ఆలోచనలు ఇస్తాడంట వారి. కనుక భూమి ఆకాశములు సృష్టించిన దేవుని చేత మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక బాలుడుగా ఉన్నప్పుడే నీవేం చేయాలి చెప్పండి, మంచి త్రోవలలో నీ బిడ్డలను నడిపించాలి, ఆ మార్గాన్ని చూపించాలి. ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో దేవుడు అక్కడ అంటున్నాడు 6:16 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, యెహోవా ఇలాగు చెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మీరు మార్గాలలో నిలిచి చూడుడి, నిలబడి చూడండి, పురాతన మార్గములను గురించి, పురాతన మార్గమును గురించి మీరు విచారించుడి, విచారణ చేయండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి, మీకు మేలు కలిగే మార్గము ఏదో అని అడిగి అడిగి అందులో నడుచుకొనుడి, మీరు మీ కుటుంబాలకు మేలు కలిగే మార్గము ఏదో అడిగి అందులో మీరు నడుచుకొనండి, అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలుగును, నెమ్మది కలుగుస్తున్నది. దేవుడు ఈ లోకంలో మనకు నెమ్మది కలుగ చేస్తాడా ఆయాసం కలుగ చేస్తాడా చెప్పండి? నెమ్మది కలుగ చేస్తాడు. ఆయాసం ఆయనకి మనం తెప్పిస్తున్నాం అంతేనా? మన ఆలోచనల వల్ల ఆయనకి ఆయాసం వస్తుంది. మనకి నెమ్మది కలగ చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన ఆలోచనలు మనకు కీడు కలుగుతుందో మేలు జరుగుతుందో తెలియదు. మన జ్ఞానము చేత మనం అందరము ఏకముగా ఏమయ్యాం చెప్పండి, త్రోవ తప్పిన గొర్రెల వలె అయిపోయి ఉన్నాం. త్రోవ తప్పిన గొర్రెలన్నిటినీ కూడా ఆయన చెదరిపోయిన వాటిని కాపాడుట కొరకే ఈ లోకానికి ఎలా వచ్చాడు చెప్పండి? మంచి కాపరిగా వచ్చాడు. కనుక మన కాపరి, మన ఆత్మలను కాసే కాపరి ఆయనని ఎన్నడూ నిద్రపోడు, ఆయన కునకడు నిద్రపోడు. అలాంటి దేవుడు ఆయన. అలాంటి దేవుని సన్నిధిలో మీరు రేయు మొదటి జామున ప్రార్థన చేయండి, అలాగే తెల్లారుజామున ప్రార్థన చేయండి, రాత్రులు చేయండి, ఉదయమున చేయండి, సాయంత్రం చేయండి. ఎప్పుడైనా తన భక్తుల ప్రార్థన వినటానికి వారికి సహాయం చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 13:20 చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గొర్రెల కాపరి అయిన గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభు అయిన నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లెగిసిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి
మంచి విషయములోను ప్రతి మంచి విషయములలో తన చిత్త ప్రకారము చేయుటకు తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక మిమ్ములందరిని కూడా ఆయన సిద్ధపరచును గాక దేవునికి స్తోత్రం హల్లెలూయ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లెగిసిన సమాధానకర్తయగు దేవుడు గొప్ప కాపరి రక్త సంబంధికులు మనం అంటున్నాడు ఆయన గొప్ప రక్తము దేవుని రక్తము చేత మనం అందరము కూడా ఇప్పుడు పాపము నుండి మనము విమోచింపబడి ఉన్నాం దేవుని పరిశుద్ధమైన రక్తం అమూల్యమైన రక్తం ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఎప్పుడు సిద్ధముగానే ఉన్నది కనుక అమూల్యమైన రక్తము చేత ఈ రోజు తప్పిపోయిన గొర్రెల వలె మనం ఉన్నాము కనుక మన కాపరి గొప్ప కాపరి ఎలాంటి కాపరి చెప్పండి కనికిరుము కలిగిన కాపరి యెషయా గ్రంథం చూడండి 40వ అధ్యాయము 11వ వాక్యములో ఆయన ఎలాంటి కాపరి చెబుతున్నాడు చూడండి ఆ యెషయా గ్రంథము గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును ఆయన తన మందలను మేపును మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి గొర్రె పిల్లలను గురించి రొమ్మును ఆనించుకొని మోయును ఆయన రొమ్మును ఆనించుకొని మోయును మోయును పాలిచ్చు వాటిని ఆ పాలిచ్చే వాటిని ఆయన మెల్లగా నడిపించును ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి మెల్లగా నడిపించును నడిపిస్తున్నాడంట మన కాపరి ఎలాంటి వాడు చెప్పండి ఆయన గొర్రెల కాపరి వలె ఆయన తన మందలను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను గురించి రొమ్మును ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును నడిచేవేవో నడవనివేవో తెలుసాయని ఆయన ఎంత పిలిచినా నడవని గొర్రెలు కొన్ని ఉంటాయి నడిచే గొర్రెలు కొన్ని ఉంటాయి నడవలేని గొర్రెలను ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన రొమ్మున ఆనిచ్చుకుని నడుస్తున్నాడంట నడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే నడవని గొర్రెలను నడిచే గొర్రెలను నడవలేని వాటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి మంచి కాపరి కనుక తన రొమ్మును ఆనిచ్చుకుని వాటిని ఏం చేస్తున్నాడు చెప్పండి నడుస్తున్నాడు దేవునికి సోదరము అలాగే ఏ గొర్రెను విడిచిపెట్టడు కనుక గొర్రెల లాంటి వారు మనం కీర్తన గ్రంథం 100వ కీర్తన చూడండి 100వ కీర్తన 3వ వాక్యంలో ఆయన ఏమంటున్నారు చెప్పండి యెహోవాయే దేవుడని మీరు తెలుసుకొనండి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము మనమందరము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన మేపే గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు కృతజ్ఞత అర్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి ఆయన గుమ్మములోనికి రండి యేసు ప్రభు లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్ల పరిశుద్ధమైన గొర్రె పిల్లగా వచ్చాడు ఆ రక్తము దేవుని రక్తం అది మనమైతే గొర్రెలగా ప్రభు మనను చేర్చుకున్నాడు ఈరోజు నా బిడ్డలందరూ గొర్రెల లాంటి వారు అందరూ ఏకముగా త్రోవ తప్పి పోయి ఉన్నారు తప్పిపోయిన నా గొర్రెలకు మంచి కాపరిగా ఈ లోకానికి ప్రభు వచ్చాడు గొప్ప కాపరి కనుక ఏ గొర్రెను కూడా విడిచిపెట్టకుండా గాయపడిన వాటిని అలాగే బలహీనమైన వాటిని నడవలేని వాటిని పసి పిల్లలను కూడా విడిచిపెట్టకుండా వాటన్నిటిని కూడా నడిపించే శక్తివంతుడుగా దేవుడు ఉన్నాడు కనుకని మన కాపరి గొర్రెల కాపరి మంచి కాపరి కనుక గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడంట ప్రాణము పెట్టే గొర్రెల కాపరి ప్రాణం తీసే కాపరి కాదు కానీ దేవుడు అంటున్నాడు కాపరి కానివాడు ఏం చేస్తాడు చెప్పండి గొర్రెల మీద ఒకవేళ తోడేలు వచ్చినా సింహం వచ్చినా
ఏ ఆపత కలిగిన కాపరం చేస్తాడు వాటిని విడిసిపెట్టి వెళ్ళిపోతాడు కానీ ఈ కాపరి అలా కాదు వాటి కొరకు ప్రాణం పెట్టైనా వాటిని కాపాడే మంచి కాపరి యోహాను సువార్త చూడండి 10వ అధ్యాయం 11వ వాక్యంలో దేవుడు అక్కడ అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు కూలివాడే గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అలాంటి కాపరి కాదు మన దేవుడు పారిపోయే కాపరి కాదు మనలను తన గొర్రెలలో మందలలో చేర్చుకుని ఆయనకి ఇష్టమైన వాటిని నడిపించి ఆయనకు ఆ గొర్రెలకు ముందుగా నడుస్తుంటే పేరు పెట్టి పిలిచినప్పుడు గొర్రెలన్నీ కూడా ఆయన స్వరాన్ని వింటాయి ఆయన వెనకాల ఆయనను ఎమ్మడిస్తూ వెళ్తూ ఉంటాయంట కనుక నా చేతిలో నుండి ఎవరు వాటిని అపహరించని నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను అంటున్నాడు చూడండి యోహాను సువార్త 10:2లో అక్కడ రాయబడిన చూడండి ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతడు అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరమును వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు ఆయన స్వరమును విరుగును కనుక అవి అతనిని వెంబడించును ఆయనను ఎమ్మడిస్తాయి ఆయన గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి ఆయన స్వరాన్ని విరిగి ఉంటాయి కనుక గొర్రెల కాపరి రాగానే ద్వారపాలకుడు ఏం చేస్తాడు చెప్పండి తలుపులు తీస్తాడు కనుక ఆయన లోపలికి రాగానే ఆ గొర్రెలన్నీ కూడా ఆయన స్వరాన్ని వింటాయి ఆయన మాటని వింటాయి అలాగే ఆయనని అమ్మడిస్తాయి ఆయన ముందు వెళ్ళినప్పుడు ఆ గొర్రెలన్నీ ఏం చేస్తాయి చెప్పండి ఆయన వెనక వెళతా ఉంటాయండి ఈరోజు గొర్రెలు వెనకాల వెళ్తలా గొర్రెల వెనకాల కాపరి కర్ర తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు రెండు చెప్పండి గొర్రెలు స్వరాన్ని వింటలేదంట ఎందుకండి అవి వేరే స్వరాన్ని వింటున్నాయి దేవుని స్వరాన్ని వినగలిగిన గొర్రెలన్నీ ఆయనను ఎమ్మడిస్తున్నాయి ఆయన స్వరాన్ని ఎరిగున్నాయి ఎందుకంటే దేవుడు వారికి వచ్చినప్పుడు రాగానే తక్షణమే సంతోషిస్తున్నాయి అన్యుల స్వరము ఏ మాత్రము కూడా అవి ఎరగనే ఎరగవు వేరే స్వరము వాటికి వినపడదు వేరే ఆకర్షణత ఉండదు వేరే గొర్రెలు ఎందు మేపే కాపరి దొంగ కాపరి వాటికి ఏదో ఒక విధంగా దొడ్డిలో నుండి తప్పించాలని ఆ రక్షణలో నుండి తప్పించాలని ఏ మేత పెట్టినా వాటి స్వరము ఆ యొక్క అన్నుని స్వరము వినక వారిని ఎమ్మడింపక గొర్రెల కాపరిని ఎమ్మడిస్తును దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వాటితోకి సంబంధం లేదు ఎవరిని పిలిచినా ఈరోజు కొన్ని గొర్రెలు ఏం చేస్తున్నాయి చెప్పండి అనేక స్వరాలు వింటున్నాయి ఏది ఏమన్నారు చెప్పండి 2 తిమోతి 4వ అధ్యాయము అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి 2 తిమోతి 4వ అధ్యాయము అక్కడ చూడండి 3లో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశల కొరకు అనుకూలమైన బోధకులను
కొరకు పోగు చేసుకొని తమ కొరకును వారు పోగు చేసుకొని సత్యమునకు చెవిని సత్యమునకు వారు చెవినివక కల్పనా కదల వైపునకు కల్పనా కదల వైపు తిరుగు కాలము వచ్చును వచ్చును ఎందుకంటే కొన్ని గొర్రెలు ఏం చేస్తున్నాయి చెప్పండి తమ ఇష్టమైన కాపర్లను పోగు చేసుకు ఏ పోగు చేసుకుంటున్నారు కొన్ని గొర్రెలు దేవుని స్వరాన్ని వింటల కొన్ని స్వరాలు ఎందుకంటే అవి వినాలి అనుకుంటున్నాయి అనేక స్వరాలిని వాడిని ఏం చేస్తున్నారు చెప్పండి వారి దురద చెవులు కలిగిన వారు తచ్చమునకు చెవినివ్వక కల్పన కదల వైపు తిరుగు కాలము వచ్చింది దేవునికి స్తోత్రము అలా కనుక స్వచ్ఛమైన గొర్రెలు దేవుని స్వరాన్ని వింటాయి ఆయనని ఎమ్మడిస్తాయి కనుకనే అక్కడ చూడండి యోహాను సువార్త పదో అధ్యాయం 27 నుంచి 28 వరకు చూడండి అక్కడ దేవుడు అంటున్నాడు చెప్పండి గొర్రెలు నా స్వరము వినును గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నీ నశింపవు ఎన్నడు కూడా నశింపవు ఎవడును వాటిని ఎవడును కూడా నా చేతిలో నుండి అపహరింపడు అపహరింపలేడు నా గొర్రెలను నేను మంచి కాపరిని వాటి కొరకు ప్రాణము పెట్టైన కాపాడతాను అని నమ్మకము నా గొర్రెలకు ఉన్నది నా గొర్రెలకు నమ్మకం ఉన్నది నన్ను నమ్మినివి కనుక నేను వాటికి ప్రాణము పెట్టడానికి వచ్చాను అంటున్నాడు కనుక నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి వేరే స్వరము వినవు వేరే వారిని ఎమ్మడింపవు వేరే ఆలోచనలు వాటికి రానే రావు అంటున్నాడు వాటికి వచ్చినాయండి ఏమవుతుంది చెప్పండి అది తప్పిపోతున్నాయి సత్యములో నిలబడలేకపోతున్నాయి యథార్థమైన హృదయం లేదు వాటి కానీ దేవుడు అంటున్నాడు కొన్ని విషయాలలో వాటిని కూడా క్షమించడానికి దేవుడు తన శక్తిని ఉపయోగిస్తున్నాడు చూడండి 1 పేతురు 2:21 నుంచి చూడండి 1 పేతురు చూడండి అమూల్యమైన రక్తము చేత 1 పేతురు చూడండి 2:21 చూడండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి బాధపడి మీరు తన అడుగు జాడలయందు మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లు నడుచుకొనునట్లు మీకు మాదిరి ఉంచి పోయెను మీకు మాదిరిగా తాను ఉంచి పోయెను పోయెను ఆయన పాపము చేయలేదు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఆయన నోట ఏ కపటమును కనపడలేదు ఏ కపటము కూడా కనపడలేదు కనపడలేదు ఆయన దూషింపబడియు ఆయన మన కొరకు దూషింపబడియు బదులు దూషింపలేదు బదులు ఆయన దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియు ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను తన్ను తానే అప్పగించుకొనెను మనము పాపముల విషయమై చనిపోయి మనము పాపముల విషయము చనిపోయి నీతి విషయమై జీవించునట్లు నీతి విషయములో మనము జీవించునట్లు ఆయన తానే తన శరీరం ఆయనే ఆయన తానే తన శరీరం తన శరీరమందు మన పాపములను మన పాపములను ప్రాణము మీద మోసుకొనెను మాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వలె మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు మీ ఆత్మలకు కాపరి అయిన అధ్యక్షుడనైనా అధ్యక్షుడనైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాడు ఆయన వైపునకు మనమందరం ఇప్పుడు మళ్ళీ ఉన్నాం మళ్ళీ ఉన్నాము దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన కొరకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లు మీ కొరకు మాదిరిగా ఉంచిపోయాడు మార్గాలు ఆయన మార్గాలలో శ్రమలుంటాయి వేదనలుంటాయి నిందలుంటాయి అవమానాలుంటాయి ఆయన మన కొరకు అనేక బాధలు అనుభవించాడు ఈ లోకము సాతానుది సాతాను అనుచరులతో ఈ లోకం ఉన్నది అపవిత్రమైన క్రియలు అన్యాయపు క్రియలతో నింపబడి ఉన్న ఈ లోకములో తన బిడ్డలను కాపాడుడు కొరకు ఈ లోకానికి వచ్చాడు
वारंदर कोरको तन कुन्नी श्रमलन अनुभिंचेड बादल पढ़ेड तप्पी पोईन ना बिड़ल अंदर निकोड़ा मार्गम तप्पी तिरुगुतुन ना बिड़लकु गोप्प कापरिगा ये लोकानी कायना वोच्चेड वारी कोरको तन अडुकु जाडलन विडिचेड कुन्नी मार्गालु सरालं चेसेड आ बादलु वेदनल आयन अनुभिंचेड ఆ బాధలలో ఆ శ్రమలలో మన పాపములను ఆయన మోసాడు సిలువ మాను మీద వేలాడాడు తప్పిపోయిన మనలందరిని కూడా తన బిడ్డలకుగా చేసుకొనుటకు గొప్ప కాపరిగా తన ప్రాణాన్ని పెట్టాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇందులో ప్రేమ కనబడుతున్నది ఇందులో ప్రేమ ఉన్నది ఏ దేవుడైనా చనిపోయి ఉన్నాడు అంటే సమాధులకే పరిమితమై ఉన్నాడు ఈ దేవుడు చనిపోయి సజీవుడుగా తిరిగి లేచి ఉన్నాడు ఈ రోజుకి ఆయన సమాధి ఖాళీగానే ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక మన దేవుడు సజీవుడు ఆయన ఈ లోకములో మరణ శిక్ష మన మీద ఉన్న మరణ శిక్ష ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకు మరణించి జీవాన్ని మనకు అనుగ్రహించి వెళ్ళాడు కనుకని నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను దేవునికి స్తోత్రము అలా కనుక నిత్య జీవానికి వారసత్వాన్ని ఇచ్చాను అవి నన్ను వెంబడిస్తాయి ఇక ఏ స్వరము విననే వినవు ఎవరిని వెంబడించనే వెంబడించవు ఎటు ఏ మార్గములోనికి వెళ్ళదు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి వాటికి నేను కాపరిగా ఉన్నాను వాటిని నేను కాపాడతాను అని దేవుడు వాగ్దానము చేసాడు దేవునికి స్తోత్రము అలా కనుక చూడండి యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యం చూడండి యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యం మిమ్ములను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను నేను కావలి వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి ఆలకించండి వారు చేయి బూరధ్వని వినపడుచున్నది వారు చేసే బూరధ్వని మీకు వినపడుచున్నది వినపడుచున్నది అయితే మేము వినమని అయితే వారు మేము వినమని వారు అనుచున్నారు వారు అంటున్నారు అన్యజనులారా అన్యజనులారా వినుడి వినండి సంగమా సంగమా వారికి జరిగిన దానిని వారికి జరిగిన దానిని మీరు తెలుసుకొనుము తెలుసుకొనుము భూలోకమా వినుము భూలోకమా ఇనుము ఈ జనులు ఈ జనులు నా మాటలు వినకున్నారు నా మాటలు వినకుండా ఉన్నారు నా ధర్మశాస్త్రమును నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు తమ ఆలోచనలకు ఫలితమైన కీడు ఫలితమైన కీడు నేను వారి మీదకి నేను వారి మీదకి రప్పిస్తున్నాను దేవుడు ఏం చేశాడు చెప్పండి ఈ లోకములో తన ప్రాణం పెట్టి మీ కొరకు మంచి కాపర్లను ఆయన ఏర్పాటు చేశాడంట కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి మిమ్ములను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను దేవుని స్వరము మాట్లాడుతున్న మీతో నేను నా స్వరము ద్వారా ఆ కాపర్ల ద్వారా మీతో నేను మాట్లాడుతున్నాను ఆకాశమా ఇనుము భూమి చెవియొగ్గుము భూలోకమా ఇనుము ఈ జనులు నా మాటలను వినటం లేదు కనుక నా ధర్మశాస్త్రాన్ని వారు విసర్జిస్తున్నారు నా మాటలు విసర్జిస్తున్నారు నేను పలికిన మాటలను వారు విసర్జిస్తున్నారు కనుక వారు అనేక రకాల శ్రమలు అనుభవిస్తున్నారు కీడును అనుభవిస్తున్నారు కనుక దేవుడు అంటున్నాడు వారి మార్గాలలో అడ్డురాళ్లను నేను వేస్తున్నాను అంటున్నాడు కనుక వినని వారికి అడ్డురాళ్లు పడుతున్నాయి వారి మార్గాలలో వారి ఆలోచనలకు మార్గాలు లేవు దేవుడు సరళం చేశాడు మనకి ఏం చేశారు చెప్పండి తన అడుగు జాడలు విడిచిపెట్టాడు ఆ మార్గాలలో శ్రమలు ఉండవు వేదనలు ఉండవు ఆ మార్గంలో నడిచినప్పుడు ఆయనే మనకు కాపరిగా ఉంటాడు తన అడుగు జాడలు విడిచిపెట్టాడు అలాంటి మార్గాల్లో మనం నడవలసిన వారు మన సొంత మార్గాల్లో నడిచినప్పుడు ఆ మార్గంలో ఏమవుతున్నాయి చెప్పండి శ్రమలు మనకేమవుతున్నాయి చెప్పండి అడ్డురాళ్ళు వేదనలు కలుగుతున్నాయి కనుక వినండి సంఘమా వినండి భూలోకమా వినండి ఈ జనులు నా మాటలను వినకుండా
ఉన్నారు దేవునికి సోదరము అలా చూడండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం చూడండి కొలసీలకు రాసిన పత్రిక ప్రతి మనిషినికిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము ఆయనను మేము ప్రకటించుచున్నాము ప్రకటన చేస్తున్నాం దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ప్రతి మనిషికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి మేము బోధించుచు ఆయనను మేము ప్రకటించుచు ప్రకటన చేస్తున్నాం దేవునికి స్తోత్రము హల్లెలూయా మీ మీద ఉన్న కాపరులు మీ మీద ఉన్న కాపరులు ఏం చేస్తున్నారు చెప్పండి వారు వారి విషయములో వారిని ఏ రీతిగా బోధించాలి ఎలా వారిని దేవుని యొక్క జ్ఞానము వారికి తెలియాలి అని చెప్పి సమస్త విధములైన జ్ఞానము కలిగిన వారిగా ఉండి వారికి బుద్ధి చెప్పుచు ప్రకటించుచు వారికి మేము బోధించుచు ఉన్నాము దేవునికి స్తోత్రము